కౌశల్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చినంత పని చేసిందనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నాని కంటెస్టెంట్ కౌశల్ పై విరుచుకుపడ్డాడు. కౌశల్ తప్పు చేయడంతో ఆయనకు వార్నింగ్లు ఇచ్చాడు. సరి చేసుకోవాలని, రెండోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని సలహాలు ఇచ్చాడు. కాంట్రడిక్టరీ మాటలు మాట్లాడవద్దని సూచించాడు. ఈ మేటర్లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కౌశల్ తప్పు లేదని ఆయన ఆర్మీ సంచలన పోస్టులు పెట్టింది సోషల్ మీడియాలో. గీతా మాధురి, తనేష్, సామ్రాట్ చేసిన తప్పులు కనిపించడం లేదా అంటూ నిప్పులు చెరిగారు. నానికి సరైన గుణపాఠం చెప్పాలంటే ఆయన లేటెస్ట్ మూవీ దేవదాస్ కి నెగిటివ్ టాక్ తెప్పించాలని, ఆ సినిమాని ఫ్లాప్ చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కొందరు కౌశల్ ఫ్యాన్స్. తాజాగా నాని మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఫస్ట్ షో పడిందో లేదో కౌశల్ ఆర్మీ యాక్టివ్ అయిందట. వెంటనే సినిమాపై నెగిటివ్ చేసి పారేసిందని సమాచారం. సోషల్ మీడియాలో విస్తృతంగా యాక్టివ్ గా ఉండే కౌశల్ ఆర్మీ సినిమాపై మొదటి నుంచి బ్యాడ్ ప్రొపగాండా చేయాలని నిర్ణయించుకుందట. అదే రేంజ్ లో ఫస్ట్ రీల్ నుంచే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో వ్యతిరేక ప్రచారం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాజిటివ్ టాక్ వినిపిస్తుందనుకున్న సినిమాకి పూర్తి భిన్నమైన రిపోర్ట్లు రావడం దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చిందని సమాచారం. కొందరు కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని కితాబులు ఇస్తూనే సెకండ్ హాఫ్ పూర్తి డల్ గా ఉందని, కథ కథనం లేని సినిమాతో దర్శకుడు శ్రీరామాదిత్య ఏదో చేయబోయాడని వారు ట్రోల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్రెష్నెస్ లేని స్టోరీ, పాత వాసనలు గుబాళిస్తున్న స్క్రీన్ ప్లే, నాగ్ నాని బ్రొమాన్స్ బాగానే ఉన్నా సినిమా టోటల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ కాదని కొందరు మరింత నెగిటివ్ గా పోస్టులు పెట్టడం సైతం దర్శక నిర్మాతల్ని డిసప్పాయింట్ చేసిందట. దీని వెనుక సినిమా జనాలున్నా కౌశల్ ఆర్మీనే సినిమాపై టాక్ ని విపరీతంగా స్ప్రెడ్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కౌశల్ ఆర్మీ నాని మైండ్ బ్లాక్ చేసిందన్నమాట. మరి దీనిపై నేచురల్ స్టార్ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.